హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవి ప్రకు. ఈరోజు మన వీడియో ఏంటంటే, ఎంతో ఆరోగ్యకరమైన రాగి పిండితో మరియు బెల్లంతో కాంబినేషన్తో చాచాలన్నమాట. ఇది ఎలా చేసుకోవాలో చూద్దామండి. దీనికి ఫస్ట్గాను మనం శనగగింజలు, నువ్వులు తీసుకుందాం. దీన్ని పొడి చేసి పెట్టుకోవాలి. అదేవిధంగా బెల్లము, దీన్ని కూడా ఇంకా స్మాల్ స్మాల్ పీసెస్గా చేసి పెట్టుకోవాలి. యాలకలు కూడా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది చేసుకుందామండి. చూడండి, ఈ విధంగా అయితే పొడి చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా పొడి చేసుకున్నాక ఇప్పుడు మనం ఒక పాత్ర తీసుకొని కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులో వాటర్ అయితే వేసానండి. ఇప్పుడు ఇందులోకి బెల్లం వేసుకుందాం. మీకు తీపి ఎంత కావాలో, మీకు తీపి సరిపోయే అంత వేసుకోండి. తీపి ఎక్కువైతే కూడా బాగుండదు కదా. అదేవిధంగా యాలకలు కూడా పెట్టాం కదా, యాలకల పొడి కూడా అందులోకి వేద్దాం. వేసి దీన్ని బాగా మరగనిద్దామండి. చూడండి, బెల్లం అయితే బాగా కరిగిపోయిందన్నమాట. బెల్లం కరిగిపోయింది. ఇందులోకి ఇప్పుడు మనం కొంచెం పాలు వేసుకుందాం. చూడండి, శనగపిండి కొంచెం కొంచెము, మనం శనగగింజల పొడి కొట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే మనకైతే తీపి పానకం రెడీ అయిపోతుంది. ఇది పాల మేగడ అన్నమాట. బాగా ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, శనగగింజల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటే మీకైతే పానకం అయితే రెడీ అయిపోయిందన్నమాట. చూడండి, స్వీట్ దీన్ని తీపి పానకం అంటారు గింజల పొడితో. ఇందులోకి మనం కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇందులోకి కొబ్బరి పొడి కూడా వేస్తున్నాను. తక్కువగా వేసుకోండి, ఎందుకంటే నేను తీపి తక్కువ వేసాను కదా, సో కొబ్బరి ఎక్కువ వేయడం వల్ల తీపి తగ్గిపోతుంది అందుకనేసి. సో కొంచెం వేసుకొని ఇలా బాగా మిక్స్ చేద్దాం. చూడండి, తిక్కగా అవుతుంది కదా. ఇలా తిక్కగా అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా మనం రాగి పిండిది రెడీ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టవ్ అంటించి పెనం పెట్టి వాటర్ వేసుకుందాం. ఇది సేమ్ ఇప్పుడు మనం రాగి ముద్ద చేస్తాం కదండి, రాగి బాల్, దానికి సరిపడా క్వాంటిటీ తీసుకోవాలన్నమాట. రాగి బాల్ ఎలా చేస్తామో ఇది అలానే అన్నమాట. సో నేను రాగి బాల్ సరిపోయేంత నేను ఎంత క్వాంటిటీ కావాలో ఒక గ్లాస్ పెట్టుకున్నాను. సో ఒక 2 గ్లాస్ వాటర్ వేసానన్నమాట. వేసి ఇందులోకి కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మీకు ఒకవేళ మెత్తగా వస్తే కూడా కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు, లేదా గట్టి అయిపోతే గట్టి అవ్వదు. మీరు కెలుక్కుంటారు కదండి, అప్పుడు క్వాంటిటీ చూసుకొని పిండి వేసుకోండి. ఎందుకంటే ఒక్కోసారి మెత్తగా అయిపోతుంది, గట్టిగా అయిపోతుంది. సో మీరు క్వాంటిటీ చూసుకొని వేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట. చూడండి, వాటర్ వేడి అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్, అదేవిధంగా కొంచెం నెయ్యి అందులో వేద్దాం. ఈ నెయ్యి వేయడం వల్ల ఏమవుతుందంటే ముద్ద అనేది బాగా వస్తుందన్నమాట. ఇది ముద్దకు వచ్చినట్టు రావాలి. మామూలుగా మనము జంతికలుగా ఒత్తుతాం కదండి, సో ఆ విధంగా ఒత్తాలన్నమాట. అందుకని సాల్ట్ కొంచెం వేద్దాం. వేసి బాగా ఎసురు పొంగాలన్నమాట. పొంగి వచ్చే టైంలో మనం రాగిపిండి అందులోకి వేసి కలుపుకుందామండి. చూడండి, వాటర్ బాగా హీట్ అవుతుంది కదా. ఇంకా పొంగు రావాలన్నమాట, బాగా పొంగు రావాలి, అప్పుడు పిండి అందులోకి వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పొంగు రావాలి. ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఈ విధంగా అయితే పిండి వేసి కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ముట్టుకుంటే కూడా మనకి ఏం అతుక్కోవట్లేదు, ఎక్కువ బంక ఏం లేదు కదా. ఈ క్వాంటిటీగా వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలాగే మూత వేసి పెట్టేద్దామండి సిమ్లో. చూడండి, 5 మినిట్స్ అయ్యాక దించేసి ఎక్కడ కానీ పిండి ఉంటారు లేకుండా నీట్గా దుద్దేయాలన్నమాట. ఈ విధంగా కెలికేసి
ఇప్పుడు చిన్న చిన్న ఉంటలుగా పట్టుకొని జంతికలు అవుతుతాం కదండి, దానికి ఆయిల్ సైడ్లో ఆయిల్ పోసుకొని దాంట్లోకి వేసి వత్తుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం జంతికలు చేసే దాంతో ఈ విధంగా బాగా ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి శనగగింజల పొడి, అదేవిధంగా కొబ్బరి పొడి చల్లుకొని మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పానకం, అది వేసుకొని తింటే అబ్బా టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి శనగగింజల పొడి అయితే వేస్తున్నాను. చూడండి కొబ్బరి పొడి శనగగింజల పొడి వేశాక ఈ విధంగా ఈ పాకం ఉంది కదండి మనం చేసి పెట్టుకున్నది, ఇది ఇందులోకి వేసుకోవాలన్నమాట. మనం ఎంత తింటామో అంతలోకి వేసుకొని ఆ పాకంలో దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా తినాలి. ఆ శనగగింజల పొడి, బెల్లము, కొబ్బరి యొక్క చాలా అంటే చాలా కమ్మగా ఉంది అండ్ హెల్దీ ఫుడ్ కూడా, ఇది చాలా హెల్దీ అన్నమాట. యాక్చువల్గా ఇదైతే చాలా చిన్న రంధ్రాలు ఉంటాయి కదండి, అందులో చేస్తే ఇంకా బాగుంటుంది. మేమైతే ఇక్కడ బెంగళూరులో ఉన్నాం కదండి, ఆ మిషన్ ఇక్కడ లేదు, అందుకనేసి నేను జంతికలు దీంతో ట్రై చేశానన్నమాట. మనం ఎలా చేసుకున్నా ఇది లావుగా ఉంటుంది, దాంతో అయితే ఇంకా సన్నగా వస్తుంది అన్నమాట. సన్నగా వస్తే తినేకి బాగుంటుంది, కొంచెం లావుగా ఉంటే ఏమవుతుందంటే మనం కొంచెం తినగానే ఎగటు కొట్టేస్తుంది అన్నమాట. సో అలా కాకుండా మనం చాలా తినాలంటే అలా సన్నగా వేసుకుంటే మనము ఇంకా ఎక్కువ తింటాము. అంతే ఫ్రెండ్స్, ఇదైతే చాలా హెల్దీ ఫుడ్. మా నానమ్మ వాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళు అప్పుడు చేసేవాళ్ళు అన్నమాట మా ఊర్లో. ఇప్పుడైతే ఈ మధ్య చాలా వెరైటీస్ వచ్చేసినాయి కదండి, అంతా జంక్ ఫుడ్స్ వచ్చి ఇవన్నీ తగ్గిపోయినాయి, అందుకనేసి ఇది వెరైటీ కూడా ఇది మీ అందరికీ తెలియాలనేసి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కన్నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ టు మై వీడియో. ఇలాంటి వీడియోస్ మరిన్ని కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ, బాయ్. Thank you.